ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారిల ఆదేశాల మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 2020-21 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో ప్రభుత్వ పాఠశాలలన్నిటిలో ఈ యొక్క బోధనను అందుబాటులోకి తీసుకొచ్చే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పి రాష్ట్రపతి అందరూ ఈరోజు హర్షాత రేఖలు మరి తెలియజేస్తున్న సందర్భంలో కొంతమంది వీడి మీద ప్రతిపక్షాలు నానాయాగి చేస్తూ తెలుగు భాషకు అన్యాయం జరిగిందని, తెలుగు భాషను తొక్కిపెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని చెప్పి వితండవాదం చేస్తున్న పరిస్థితులు ఈరోజు వారందరికీ మేము సూటికి ఒక ప్రశ్న వేస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి సామర్థ్యాలను ప్రపంచ అవసరాలకు తీర్చిదిద్దే సమర్థవంతమైన ఒక సమాచార నైపుణ్యాల్ని వారికి అందించాలనే ఒక ఉద్దేశం లేదా వేరిక అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో సామర్థ్యానికి నైపుణ్యానికి కొరవ లేదు, కానీ ఎటొచ్చి ఈ యొక్క ఉద్యోగాన్వేషణలో ముఖ్యంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరి అట్లాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడైనా కూడా ఉండి మళ్ళీ పనిచేసే అవకాశంలో మరి ఆంగ్ల మాధ్యమం పరిచయం చేయడం నిజంగా ఎంత అవసరమో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆంగ్ల భాష ఒక సార్వత్రిక భాష కనుక ఆంగ్ల భాష నైపుణ్యాలని విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. అందుకు ఒక ప్రణాళిక, ఒక శాస్త్రీయబద్ధంగా ఒక ప్రణాళిక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవడం జరిగింది. ఎట్లా? వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుంచి 8 తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఈ విద్యా బోధన జరుగుతుంది. ఎందుకు? 10th క్లాస్ చాలా ముఖ్యం కాబట్టి 10th క్లాస్కు మరి ముఖ్యంగా ఉన్న ఫలానా ఇంగ్లీష్ మాధ్యమం అంటే ఇబ్బంది పడతారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు అనే ఒక ఆలోచనతో క్రమంగా అంటే వచ్చే సంవత్సరం వరకు 1 నుంచి 8 తరగతి, తర్వాత 21-22 9వ తరగతి, 22-23 10వ తరగతి. కాబట్టి 10వ తరగతి పరీక్ష పోయేవాళ్ళు వచ్చే విద్యా సంవత్సరం నుంచి వారికి ఇబ్బంది లేదు. అట్లాగే 9వ తరగతి చదువుతూ మళ్ళీ వాళ్ళకు 1 సంవత్సరమే వ్యవధిస్తే అటు వచ్చే సంవత్సరం 10వ తరగతి పరీక్ష రాయాలంటే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వచ్చే సంవత్సరం అటు వచ్చే సంవత్సరం 9వ తరగతి ఉన్న వాళ్ళు 10వ తరగతి ఉన్న వాళ్ళకి 2 ఇయర్స్ వరకు వెసులుబాటు ఉంటుంది. తెలుగు మీడియంలోనే వాళ్ళు రాయచ్చు. ఎటు వచ్చి 8th క్లాస్లో ఇప్పుడు వచ్చిన సమస్యల్లో చాలామంది అడుగుతూ ఉన్నారు, సార్ 8th క్లాస్లో మరి ఉన్న ఫలంగా వాళ్ళకి ఇంగ్లీష్ మాధ్యమంలో మరి పరిచయం లేదు కాబట్టి ఇబ్బంది పడతారేమంటే, అందుకే వారి కోసం రెమెడియల్ క్లాసెస్, వారి కోసం ప్రత్యేకమైన ట్యూటోరియల్ క్లాసెస్ ఏర్పాటు చేసి వారికి 3 సంవత్సరాల కాలం 8th, 9th, 10th థర్డ్ ఇయర్లో 2 ఇయర్స్ ఫుల్ అయిన తర్వాత థర్డ్ ఇయర్లో వారికి 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం మరి పరీక్ష రాసే వెసులుబాటును ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి గమనించాలి, ఊరికే ఈరోజు ఏదో మాట్లాడుతూ తెలుగు భాష మీద మరి ప్రభుత్వం దృష్టి లేదని చెప్పడం కరెక్ట్ కాదు. ఈరోజు చాలా చోట్ల ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో స్కూల్స్ ఇప్పటికే రన్ అవుతున్న పరిస్థితి వాళ్ళకి తెలియదా? మొత్తంగా పరిశీలిస్తే 70 లక్షల 90,217 మంది విద్యార్థులు నమోదవుతే అక్టోబర్ వరకు
44,21,000 529 మంది అంటే 62.3% విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలో విద్యను అభ్యసిస్తున్నారు యాజ్ అన్ టుడే. వారిలో సామాజిక వర్గాలుగా వారిగా మనం ఒక పరిశీలన చేశాం. ముఖ్యంగా షెడ్యూళ్ళు మరి తెగల విద్యార్థులకు సంబంధించి మరి షెడ్యూల్ కులాల వారికి సంబంధించి ఒకసారి గణాంకాలు తీసుకుంటే ఇంగ్లీష్ మాధ్యమంలో ఎస్టీ విద్యార్థులు సుమారు 33.23% మంది మాత్రమే ఆంగ్ల భాషలో మరి విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఎస్సీ కులాలకు వస్తే షెడ్యూల్ కులాల వారికి వస్తే 49.61%, వెనుకబడిన కులాల వారికి వస్తే అట్లాగే ఒక 62.5%. అంటే ఇతర కులాలు 82.6% ఈరోజు ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న పరిస్థితి మనం చూసాం. మరి ఈరోజు ఈ యొక్క ఆంగ్ల మాధ్యమంలో మరి స్కూళ్ళు అందుబాటులోకి లేకపోవడం వల్లనే ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కేవలం ఉన్నత తరగతుల వారికి మాత్రమే పరిమితమైపోయి గ్రామీణ ప్రాంతం వారికి ముఖ్యంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల్లో ఈ విధంగా తక్కువ శాతం మరి ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న గణాంకాలు నమోదవుతున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించింది. ఇది వాస్తవం కాదని మేము అడుగుతున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ పోటీ ప్రపంచంలో మరి రాణించాలి, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అనేక చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ప్రధానమైన చట్టం ఈ యొక్క ఏదైతే పరిశ్రమలు నెలకొల్పాలో ఆంధ్రప్రదేశ్లో 70% స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానికి నేపథ్యంలో ఖచ్చితంగా మనం ఆ యొక్క వర్క్ ఫోర్స్ను కూడా మరి తయారు చేయాల్సిన బాధ్యత నైపుణ్యాలతో కూడినటువంటి విద్య, విలువలతో కూడినటువంటి విద్య, గుణాత్మకమైన విద్య ఈరోజు అందించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క సామర్థ్యం ఉంది. గ్రామీణ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థులకు సామర్థ్యం ఉంది, కానీ వారిని మెరుగైన సామర్థ్యం ముఖ్యంగా ప్రపంచ స్థాయి పోటీల్లో నిలబడాలంటే ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమంలో వారికి అందించాల్సిన అవసరం ఉంది. మరి వారు కోట్ల రూపాయలు గత ప్రభుత్వాల్లో మరి మున్సిపల్ పాఠశాలలో 17 కోట్ల రూపాయలు ఆ నారాయణ పుస్తకాలను తీసుకు మరి వారికి అది అందించిన పరిస్థితి మరి మనం మర్చిపోయారేమో. ఈరోజు ఒక పట్టణ ప్రాంతాలకే కాదు గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అందుబాటులో ఉంటాయి. ఈ రాష్ట్రంలో ఈ తెలుగు మీడియం ఒకటే కాదు ప్రభుత్వ పాఠశాల నడుస్తుంది, తమిళ మీడియంలో ఉంది, ఉర్దూ మీడియంలో ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి, కన్నడ మీడియంలో స్కూల్స్ ఉన్నాయి, ఒరియా మీడియంలో కూడా స్కూల్స్ ఉన్నాయి. విశాఖపట్నం ప్రాంతంలో విజయనగరం ప్రాంతంలో ఒరియా మీడియంలో స్కూల్స్ ఉన్నాయి, మరి రాయలసీమ కర్నూలు ప్రాంతంలో కన్నడ మీడియంలో స్కూల్స్ ఉన్నాయి, చిత్తూరులో మరి ఈ యొక్క తమిళ మీడియం స్కూల్స్ ఉన్నాయి. చాలా చోట్ల ప్రతి చోట ఎక్కడైనా కూడా తెలుగు భాష కాకపోతే ప్రాంతీయ భాష ఏదైతుందో ఆ భాషను కంపల్సరీగా అది మస్ట్గా చేస్తాం. చేసి దానిపై భాషా వికాసానికి ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. దానికి తగ్గట్టుగా వారికి రెమెడియల్ క్లాసెస్ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో రెమెడియల్ క్లాసెస్ పెట్టి ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఎక్కడో చోట ఒక అడుగు వేయాలి కదా. ఈ అడుగు మేము వేసాం, వారికి నచ్చట్లేదు. ఈరోజు మేము చేపడుతున్న కార్యక్రమాలన్నీ మరి ఈరోజు ఒకసారి చూస్తూ ఉన్నాం. ఈరోజు నాడు నేడు కార్యక్రమాలు, నాడు నేడు అది విద్యాశాఖలో కానివ్వండి, వైద్యంలో కానివ్వండి, రేపు రాబోయే రోజుల్లో అన్ని శాఖల్లో ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాలు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఉంది. వారు చేపట్టిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా హంగు ఆర్భాటాలకే పరిమితమైపోయినాయి, కేవలం పబ్లిసిటీకే పరిమితమైపోయినాయి. క్షేత్రస్థాయిలో ఒక గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేసే ఆలోచన చేయలేదు. ఈరోజు మేము చేస్తున్నాం. కాబట్టి ఈ నాడు నేడు కార్యక్రమాలు మొదలుపోతే లాస్ట్లో చివరికి నారాలేడు అనే స్టేజ్కి వస్తారని చెప్పి భయపడతా ఉన్నారు. ఈ నాడు నేడు కార్యక్రమాల్లో ఖచ్చితంగా మేము ముందుకు పోతాం. దాంతేకాదు అక్కడితో ఆగం, ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు సంబంధించి విద్యార్థుల్ని ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని తర్ఫీజు చేసే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మార్పులు కూడా చేయడం జరుగుతుంది. ఒక ఒక స్కీమాటిక్ సిస్టమాటిక్ ఒక అప్రోచ్లో ఈరోజు విద్యాశాఖను ప్రక్షాళన చేసే మరి దిశలో, సంస్కరణలు తీసుకొచ్చే దిశలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఒక దిశానిర్దేశం, ఒక దార్శనికత చూపిస్తూ ఉన్నారు. లాస్ట్ టైం కూడా వాళ్ళు చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు. ఎక్కడ ఖర్చు పెట్టారు ఎవరికి తెలియదు. పబ్లిసిటీలు, పేపర్ అడ్వర్టైజ్మెంట్లు, టెక్నాలజీని చెప్పి ఒక ఐలైన్స్ ఆఫ్ టెక్నాలజీస్ కింద కంప్యూటరీకరణ అని చెప్పి ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేసిన దాఖలాలు మనం చూస్తూ ఉన్నాం.
ఈరోజు అట్లా కాదు. ఫస్ట్ స్కూల్స్ను స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మౌలిక వసతుల్ని పటిష్టం చేసుకోవాలి. స్కూల్స్లో మరి ఈరోజు బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, టాయిలెట్స్ కానివ్వండి, వాటన్నిటినీ ఒక 3 సంవత్సరాల కాలంలో ఈనాడు నేడు కార్యక్రమంలో మేము పూర్తి చేస్తా ఉన్నాం. రేపు నవంబర్ 14న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రకాశం జిల్లా నుంచి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సో ఇవి దశల వారీగా ఫేజ్ 1, ఈ సంవత్సరం ఫేజ్ 2, ఫేజ్ 3 ఇవి చేస్తూ అట్లాగే ఒక నాణ్యమైన మన ఉన్నత ప్రమాణాలతోటి ఉన్నటువంటి ఒక కరికులంను ఏర్పాటు చేయాలని చెప్పి దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. కరికులంను ఫ్రేమ్ చేస్తూ ఉన్నాం.